భారతీయ కళలు 64 అత్యంత క్లిష్ట సాధ్యమైంది ధ్వని అనుకరణ. ఆ కళను నిరంతర సాధనతో ఆవుపోసన పట్టి స్వర విస్ఫోటనకర్తగా మారారు నేరేళ్ల వేణుమాధవ్. వేల స్వరాలు, వేనవేల శబ్దాలు ఆయన స్వరపేటికలో చేరి 7 దశాబ్దాల పాటు నిర్విరామంగా ప్రతిధ్వనించాయి. తన కబ్బిన కళకు మెరుగులు దిద్దుతూ ఆ కళతో పాటు తాను విశ్వవిఖ్యాతమయ్యారు నేరేళ్ల వేణుమాధవ్. భౌతికంగా దూరమైన మిమిక్రీకే జీవితాన్ని అంకితం చేసిన నేరేళ్ల ఎప్పటికీ జీవించే ఉంటారు. నేరళ్ల వేణుమాధవ్ ధ్వని అనుకరణ సామ్రాట్. కొన్ని వేల గొంతుకులను తన గొంతులో పలికించిన దిట్ట, మిమిక్రీ కళను ప్రపంచానికి పరిచయం చేసిన తెలుగు కళాకారుడు. అందుకే ఆయనను మిమిక్రీ పితామహుడు అని పిలుస్తారు. ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన ఇచ్చి తెలుగోడి వాడి వేడిని ప్రపంచానికి చాటిన తొలితరం కళాదృష్ట. ఎవరి గొంతును అనుకరించినా సాక్షాత్తు ఆ వ్యక్తే కళ్ల ముందు మాట్లాడుతున్నారా అనిపిస్తుందంటే అతిశయోక్తి కాదు. నేరెళ్ల ఏ వేదికపై ప్రదర్శన ఇచ్చినా అక్కడ ఉన్నవారంతా చప్పట్లు కొట్టాల్సిందే, అభినందనల మాల వేయాల్సిందే. ఆయన ధ్వన్యానుకరణ ప్రతిభను చూసి మహామహులే ఆశ్చర్యంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. వరంగల్లో 1932 డిసెంబర్ 28న జన్మించిన నేరెళ్ల బాల్యం నుంచే తనలో ఉన్న కళకు పదులు పెట్టారు. 1947లో తన 16వ ఏట ధ్వన్యానుకరణ ప్రక్రియలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో పలు సభలు సమావేశాల్లో ఆయన ప్రదర్శనలు తప్పకుండా ఉండేవి. రాజకీయ ప్రముఖులు, సినీ కళాకారుల గొంతుకల్ని అనుకరించి అందర్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. కన్న కొడుకును కనకమాణిక్యమా అని కన్నుల్లో పెట్టుకుని వచ్చిన చోళవీరాంకురమని స్వర్ణడౌలికల్లో ముంచి ముద్దాడిన ఆనువరైన ఆయన ఆజ్ఞ విధించింది. అభరంజి కంకణాలకు బదులు అరదండాలతో నన్ను ఇక్కడ కీర్పించారు కాదు మహారాజా, మీ ఆనందం భలే మంచి రోజు పసందైన రోజు. తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో మిమిక్రీ చేయగల సమర్థుడైన నేరెళ్ల మిమిక్రీ ప్రదర్శనల కోసమే ప్రపంచం మొత్తం తిరిగారు. ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శన ఇచ్చిన ఏకైక తెలుగు కళాకారుడు. ఆయన ప్రదర్శన ముగిసిన వెంటనే ఐక్యరాజ్య సమితిలో ప్రతి ఒక్కరూ లేచి కరతాళ ధ్వనులు చేశారంటే నేరెళ్ల ప్రతిభ అర్థం చేసుకోవచ్చు. 10 కమాండ్మెంట్స్ అనే ఆంగ్ల చిత్రంలోని ఓ ఎపిసోడ్ను ఆయన ప్రదర్శించిన తీరు ఇప్పటికీ ప్రఖ్యాతమే. Before you strike, show me Moses' blood and then kill me. History will remember me. Oh, my remember trespass. Death to the god. Death to the soulless taga. నేరెళ్ల గళంలో వినిపించని స్వరం లేదంటే అతిశయోక్తి కాదు. అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ నుంచి భారత మాజీ ప్రధాని నెహ్రూ, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రాల హీరోలు, హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇలా ఎంతో మంది గొంతుకలను ఆయన తన స్వరంలో పలికించారు. వేల ప్రదర్శనలను ఇచ్చి అందరితోనూ శభాష్ అనిపించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అమితాబ్ బచ్చన్, రేలంగి, రమణారెడ్డి, సుభాష్ చంద్రబోస్, ఎంఎస్ సుబ్బలక్ష్మి, గౌతు లచ్చన్న, భవనం వెంకట్రావు, ఎంజీఆర్, కరుణానిధి వంటి ప్రముఖులను తన గొంతులో సాక్షాత్కరింపజేశారు. 1972లో రాష్ట్రపతి భవన్లో జరిగిన కవి సమ్మేళనంలో పాల్గొన్న నేరెళ్ల విశ్వనాథ సత్యనారాయణ బాణీలో పద్యాలు వల్లెవేశారు. ప్రముఖ నటి భానుమతి రామకృష్ణ గొంతుకలో పాటలు పాడి వినిపించారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు మిమిక్రీకి చిరునామాగా ప్రశంసలందుకున్న నేరెళ్ల వేణుమాధవ్ తన తరువాత తరానికి ఆ కళను అందించేందుకు ఎనలేని కృషి చేశారు. అందులో ఎన్నో ప్రయోగాలు చేసి కొత్త ప్రక్రియల్ని కూడా రూపొందించారు. మిమిక్రీకి ప్రాచుర్యం కల్పించే క్రమంలో హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ కళలో డిప్లొమాను ప్రారంభించడానికి నేరెళ్ల ఎంతో కృషి చేశారు. ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యంలో ఉన్న వెంట్రిలాక్విజం అనే ప్రక్రియను ఆయన రూపొందించారు. ధ్వని అనుకరణ ప్రక్రియ మీద మిమిక్రీ కళ అనే పుస్తకం రాశారు.
మిమిక్రీకి సంబంధించి ప్రప్రథమంగా వెలువడిన పుస్తకం కూడా ఇదే. వెంట్రిలాక్విజంలో ప్రస్తుతం ప్రసిద్ధి పొందిన మిమిక్రీ కళాకారుడు శ్రీనివాస్ నేరెళ్ల శిష్యుడే. తెలుగు యూనివర్సిటీలో మిమిక్రీ అధ్యాపకుడిగా సేవలందించిన నేరెళ్ల ఎంతో మంది శిష్య బృందాన్ని తయారు చేశారు. ఇప్పటికీ ఆయనకు ఎంతో మంది ఏకలవ్య శిష్యులున్నారంటే అతిశయోక్తి కాదు. నేరెళ్ల ప్రతిభకు మెచ్చి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ తను రచించిన శివదర్పణం సంపుటిని అంకితమిచ్చారు. ఐవి చలపతిరావు, పురాణం సుబ్రహ్మణ్య శర్మ లాంటి రచయితలు నేరెళ్ల మీద పుస్తకాలే రాశారు. విశ్వవిఖ్యాత పేరుతో పురాణం సుబ్రహ్మణ్య శర్మ పుస్తకాన్ని వెలువరించారు. ప్రముఖ నిర్మాత బిఎన్ రెడ్డి ప్రోద్బలంతో నేరెళ్ల వేణుమాధవ్ పలు సినిమాల్లో నటించారు. దాదాపు 12 సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు వేసిన ఆయన ఆనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు ఆశీస్సులతో 1971లో ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. నేరెళ్ల వేణుమాధవ్పై ఉన్న గౌరవంతో హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని ఆడిటోరియానికి నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంగా నామకరణం చేసింది ప్రభుత్వం. నేరెళ్ల ప్రతిభకు తార్కాణంగా ఎన్నో పురస్కారాలు ఆయన్ను వరించాయి. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ బిరుదునిచ్చి సత్కరించింది. 1981లోనే రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు అందుకున్నారు. 1978లో ఆంధ్ర యూనివర్సిటీ కళా ప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఆంధ్ర, కాకతీయ, ఇందిరాగాంధీ విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లతో నేరెళ్లను గౌరవించాయి. 80వ పడిలోకి అడుగుపెట్టాక అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన నేరెళ్లకు 4 సంతానం. ఆయన కుమార్తె లక్ష్మి తులసి కూడా తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని గొప్ప ధ్వన్యానుకరణ కళాకారిణిగా పేరు సంపాదించారు. నేరెళ్ల వేణుమాధవ్ జన్మదినోత్సవాన్ని 2007లో ప్రపంచ మిమిక్రీ దినంగా ప్రకటించారు. మిమిక్రీకే జీవితాన్ని అంకితం చేసిన నేరెళ్ల ఎప్పటికీ మన మనసుల్లో జీవించే ఉంటారు.